సినీ రంగంలో వారసుల హవా ఎప్పటి నుంచో సాగుతుంది. హీరోలు తమ కుమారులను వారసులుగా పరిచయం చేస్తూ, హీరోయిన్లు తమ కూతుర్లను వారసులుగా తెరంగేటం చేస్తూ ఉన్నారు. ఇక విషయానికి వస్తే, నిన్నటి తరం వారికి నటి సుమిత్ర గారు బాగానే గుర్తుంటూ ఉంటారు. ఈమె తమిళ, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో నటించి అలరించారు. వెండితెర వెలుగంతా ఆమె మోములో ఉంటుంది, వెండితెర ఆనందమంతా ఆమె నవ్వులో ఉంటుంది. అందుకే వెండితెర ఆమెను ప్రేమించి ఎన్నో పాత్రలను ఇచ్చింది. ఆ పాత్రలకే ఆమె ప్రాణం పోసారు. అలా సినీ ఇండస్ట్రీకి ప్రాణమిత్రగా నిలిచిన నటి సుమిత్ర గారు అంటే తెలుగు వారు ఇట్టే గుర్తు పెట్టేస్తారు. ఇక సుమిత్ర గారి కూతురు అయిన ఉమాశంకరి గారి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది నటి సుమిత్ర గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేసి, అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. జనవరి 14, 2006 320 కేంద్రాల్లో భారీగా రిలీజ్ అయింది లక్ష్మీ సినిమా. అప్పటికి వెంకటేష్ మాస్ లుక్ పోస్టర్స్ తో ఫ్యాన్స్ లో హైప్ తెచ్చుకున్న ఈ మూవీకి ఫ్యాన్స్ భారీ హంగామా చేశారు. దానికి తగ్గట్లే సినిమా కూడా సూపర్ గా నచ్చేసింది. వెంకటేష్ గారి నటన, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీతో అందరిని అలరించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ సీన్ తన కెరియర్ లోనే ది బెస్ట్ ఎంట్రీ సీన్. వేణుమాధవ్ కామెడీ ఇంకో ఎసెట్. యానిమేషన్ లో వేణుమాధవ్ తెలంగాణ శకుంతల మధ్య సీన్ ఉంటుంది, అది రానా ఐడియా. దాంతోపాటు ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ అంతా కూడా రానా కంట్రోల్లోనే జరిగింది. వెంకటేష్ మాస్ చేస్తే దాని ప్రభావం బాక్సాఫీస్ మీద ఎలా ఉంటుందో చూపించింది లక్ష్మి. అప్పటి వరకు మాస్ మూవీస్ అచ్చిరాని వెంకటేష్ గారికి లక్ష్మి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నయనతార స్టార్ హీరోయిన్గా ఎదిగారు. వేణుమాధవ్ ఇమేజ్ రెట్టింపయింది. వినాయక్ ఆకుల శివ కాంబినేషన్ కు సూపర్ క్రేజ్ వచ్చింది. ఇలా చాలా మంది కెరియర్ కు లక్ష్మి ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ గారికి చెల్లెలుగా నటించిన ఉమాశంకరి గారికి కూడా ఎంతో క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ 9 crore షేర్ కలెక్ట్ చేసి అప్పటికే టాప్ 2 మూవీగా నిలిచింది. టోటల్ గా 24 crore షేర్ కలెక్ట్ చేసి వెంకటేష్ గారి కెరియర్ లో అప్పటికే బిగ్గెస్ట్ గ్రాషర్ గా నిలిచింది. 24 crore వసూళ్లు చేసిన 6వ తెలుగు సినిమా లక్ష్మి. 215 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ సినిమా 90 కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుంది. నైజాం, ఉత్తరాంధ్రలో లక్ష్మీ మూవీ కలెక్షన్స్ ఒక తుఫాన్లా సాగాయి. తెలుగులో ఇంత హిట్ అయిన ఈ మూవీ హిందీ, తమిళ్, మలయాళంలో డబ్ అయింది. ముఖ్యంగా హిందీలో లక్ష్మీ మూవీకి మంచి ఆదరణ దక్కడం విశేషం. వెంకటేష్ గారి కెరియర్ లో హిట్స్ ను పరిశీలిస్తే లక్ష్మికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వెంకటేష్ గారికి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్, ఆయనకు ఉన్న మాస్ ని బ్యాలెన్స్ చేస్తూ రూపొందిన ఈ సినిమా వెంకటేష్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో స్పెషల్. ఈ సినిమాలో వెంకటేష్ గారి చెల్లెలుగా నటించిన ఉమాశంకరి గారి తల్లి ఎవరూ కాదు, ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. నటి సుమిత్ర గారు అంటే తెలుగు వారు ఇట్టే గుర్తు పెట్టేస్తారు. కేరళ మలయాళ కుటుంబానికి చెందిన రాఘవ నాయర్ జానకి గార్ల దంపతులకు ఈమె వైజాగ్ లో జన్మించారు. వీరిది కేరళ కుటుంబమైన, ఈమె తండ్రి వైజాగ్ లో ఉద్యోగం చేసేవారు. ఈమె అక్కడే జన్మించింది. 1974 నుంచి 1984 వరకు లీడ్ హీరోనిగా, 90 నుంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. ఈమె మంచి క్లాసికల్ డాన్సర్. ఈమెను నటిగా మారమని, క్లాసిక్ డాన్స్ నేర్చుకోమని చెప్పి ప్రోత్సహించిన నటి కేఆర్ విజయ గారు 1972 తన 19వ ఏట ఏపీ రాజ్ దర్శకత్వంలో వినర్తనశాల అనే మలయాళ చిత్రంలో నటించారు. ఈమె నాడు రజనీకాంత్, కమల్ హాసన్లకు జోడీగా హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఆమె రజనీ కమల్కి తల్లిగా కూడా చేశారు. 1994 తమిళ్లో అవలం పెంట తానే చిత్రం ద్వారా, కన్నడలో ముగయ కథై చిత్రం ద్వారా పరిచయమయ్యారు. విష్ణువర్ధన్ రాజేష్, శివాజీ గణేశన్, జయశంకర్, శివకుమార్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సరసన హీరోయిన్గా నటించి మెప్పించారు. మొత్తంగా 200కు పైగా చిత్రాలు నటించారు. ఈమె కన్నడ దర్శకుడు వి రాజేంద్ర బాబుని వివాహం చేసుకున్నారు. ఈమెకు 2 కుమార్తెలు, ఉమాశంకరి నక్షత్ర. ఉమాశంకరి మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఉప్పి దాద ఎంబీబీఎస్ లో హీరోయిన్గా నటించారు. చిలకమ్మ అనే టీవీ సీరియల్లో లీడ్ రోల్ చేశారు. ఇక వరుసగా 4 భాషల్లో బిజీ హీరోయిన్గా మారి
మారిపోయిన సుమిత్ర గారికి అవకాశాలు కూడా తగ్గుతూ రావడంతో పిల్లయి పిల్లలు ఉన్న ఆమె ఇక ఆ తర్వాత హీరోయిన్గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అందులోనూ తల్లి పాత్రలకు సరిగ్గా సరిపోతుంది అనుకుని అలాంటి పాత్రలు పోషించడం మొదలుపెట్టారు. అలా 1990 నుంచి ఇప్పటి వరకు అంటే 2018 వరకు దాదాపు 28 ఏళ్ళు సపోర్టింగ్ పాత్ర అయిన అమ్మ పాత్రకు ప్రాణం పోస్తూ వచ్చారు. అలా తల్లి పాత్రలు దాదాపు 100 సినిమాలకు పైగా కనిపించారు సుమిత్ర గారు. అటువంటి తల్లి పాత్రలు ముఖ్యంగా చెప్పుకోదగ్గ సినిమాలు బ్రహ్మరుద్రుడు, ఆహనా పిల్లంట, గీతాంజలి, బొబ్బిలి రాజా, పెళ్లి చేసుకుందాం, సంతోషం, జై చిరంజీవ, సూపర్, పవర్ వంటి సినిమాలు. ఇక ఈ సినిమాల్లో ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోస్ అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ వంటి వారికి అమ్మగా నటించారు. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా తల్లి పాత్రలను పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక సుమిత్ర గారికి 2 కూతుళ్ళు. అందులో ఒక కూతురు తెలుగులో స్టార్ నటి. ఉమాశంకరి గారు తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా, మరికొన్ని సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించారు. అందరికీ గుర్తుండిపోయేది ముఖ్యంగా లక్ష్మీ సినిమాలు. వెంకటేష్ గారికి పెద్ద చెల్లెలుగా స్వాతి పాత్రలు ఆమె నటన అందరికీ గుర్తుండిపోతుంది. ఉమా గారు కేవలం లక్ష్మి సినిమాలోనే కాదు, అమ్మా బొమ్మ, నవ్వుతూ బతకాలిరా, కళ్యాణ రాముడు, స్వామి వంటి సినిమాల్లో నటించారు. తల్లి తండ్రి ఇద్దరూ సినీ నేపథ్యానికి చెందినవారే కావడంతో ఉమా గారికి కూడా చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి పెరిగింది. దాంతో మొదట తమిళ్, మలయాళం టీవీ సీరియల్స్లో నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ పాత్రలు సినిమాల్లోకి తెరంగేట్రం చేశారు. ఉమా కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటిస్తూ ఉన్నారు. ఇక ఈమె చెల్లెలు నక్షత్ర విషయానికి వస్తే ఆమె తమిళంలో లీడ్ పాత్రలు చేస్తూ హీరోయిన్గా 2009 గోకుల సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2011 డూ తమిళం, మరుదువేలు తమిళం, హరే రామ హరే కృష్ణ కన్నడ, వైట్యూరం మలయాళం, కిలిపాడుం గ్రామం, ఆర్యా సూర్య, ఇలా తమిళ మలయాళ సినిమాల్లో ఆమె హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించారు. అలా సుమిత్ర గారి భర్త దర్శకుడు, ఇద్దరు కూతుర్లు నటీమణులు కావడం విశేషం. నటి సుమిత్ర గారి కాకుండా ఆమె కూతురు కూడా మంచి నటి. ఏది ఏమైనా సుమిత్ర గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి సినిమాల్లో నటించి అలరించాలని మనము మనసారా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది, ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు, ప్లీజ్ ఒక్క లైక్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.